భానుడు నిప్పులు భరించలేని సెగలు ఒళ్ళంతా భగభగా మంటలు గాలి పీల్చుకుందామంటే ఉడుకు ఉబుసలు పెనవులా కాలుతున్న రోడ్లు ఇది కడప జిల్లాలో ఎండల పరిస్థితి రోడ్లు నిప్పుల కొలిమిలా మారడం అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు భానుడి ఉగ్రతాపానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ఇళ్ల నుండి కాలు బయటపెట్టాలంటే జంకాల్సిన పరిస్థితి ఉదయం 7 నుండే సూర్యుడు విశ్వరూపాన్ని చూపడంతో పాటు వడగాలులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దీంతో నగరంలోని రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి ఓ వైపు మండుతున్న ఎండలు మరో వైపు విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఎండల తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు ఇంటికి వెళ్ళిన విద్యుత్ కోతల కారణంగా ఉక్కపోత వేడి సెగలతో మగ్గాల్సిన పరిస్థితి ఉంది కైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి కిషోర్ అందిస్తారు ఓవర్ టు యు కిషోర్ రూపానికి నగరవాసులు విలవిల్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి కోటిరెడ్డి కూడలి వద్ద ఉన్నాం ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు ఎవరు కూడా నడిచి వెళ్ళలేని పరిస్థితి ఒక రకంగా పరిస్థితి కనిపిస్తుంది అయితే మరోవైపు ఎండ తీవ్రత ఉదయం 9 గంటల నుంచి కూడా ఎండ తీవ్రమైనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపలే పనులన్నీ చూసుకొని పూర్తి స్థాయిలో ముగించుకొని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు అటు 12 తర్వాత ఎవరు కూడా బయట తిరిగే పరిస్థితే లేకుండా పోయిందనే చెప్పవచ్చు ఒక రకంగా అదే ఏదైతే ఏప్రిల్ మాసంలోనే ఎండలు ఇంత తీవ్రంగా ఉంటే రాబోయే రోజుల్లో తీవ్రంగా మరింత తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు అనేటువంటి భావనలు ఓవైపు వ్యక్తమవుతున్నాయి అయితే మరోవైపు అటు విద్యుత్ కోతలు కూడా అటు నగరవాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి తరచుగా విద్యుత్ కోతలు విధిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది మరోవైపు విద్యుత్ కోతలు అంటే అప్రటిక విద్యుత్ కోతలు ఎప్పుడు విద్యుత్ సరఫరా ఉంటుందో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మాత్రం తీసుకుంటే మాత్రం రాత్రి వేళలో కూడా విద్యుత్ సరఫరాను అటు పూర్తి స్థాయిలో నిలిపివేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం దీంతో అటు దోమల బెడద అదేవిధంగా బయట కూర్చుంటే దోమల బెడద అదేవిధంగా ఇంట్లో ఉక్కపోతతో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి చెప్పండి ఎండలు ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి ఇంత తీవ్రంగా ఎండలు ఉన్నాయి రాబోయే రోజుల్లో తీవ్రత ఎక్కువైతే ఏంటి పరిస్థితి సార్ ఇక్కడ చాలా వేడి అనేది మా మార్నింగ్ 9 అయితే చాలు చాలా వేడిగా ఉంటుంది అసలు ఈ గాలి అనేది కానీ చాలా లేదు సార్ ఇంకా కొంచెము తీవ్రత అయితే మటుకు వడదెబ్బ ఇలాంటి గాలులతో ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది సార్ ఈ ఎండ తీవ్రతను తట్టుకునేదానికి ఏమేమి పానీయాలు సేవిస్తే మంచిది అనుకుంటారు సార్ మజ్జిగ ఎక్కువ మజ్జిగ తీసుకొని వాటర్ ఎక్కువ తాగితే మంచిది అనుకుంటారు ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ తీసుకుంటే ఇంకా డిహైడ్రేషన్ అయిపోయి ఖచ్చితంగా అనేది ఇబ్బంది కలుగుతుంది మనసులకు ఎవరికైనా కానీ ఈ ముస్లిం వాళ్ళు ఇలాంటి వాళ్ళు బయట తిరిగితే ఖచ్చితంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది సార్ చిన్నపిల్లలకు కానీ ఇలాంటి చాలా ప్రమాదం విద్యుత్ కోతలు అయితే మన కడప టౌన్ వరకు అయితే పర్వాలేదు సార్ మిగతా పల్లెలలో తీసుకుంటే చాలా దారుణం ఉదయం 4 వెళ్తుంది నైట్ ఉండదు సాయంత్రం 9 వరకు ఉండదు సార్ మన సైడ్ పల్లెలు అయితే మాది పులివెందుల అయినా కానీ పులివెందుల సిటీలో కానీ టౌన్లో కానీ కరెంట్ అనేది లేదు సార్ మార్నింగ్ పోతే నైట్ ఉండదు మార్నింగ్ ఉండదు మినిమం అంటే ఒక 6 గంటల వరకు కోతున్నట్లుంది సార్ తక్కువలో తక్కువ అంటే ఇంకా ఎప్పుడు ఒక్కరోజు ఒక విధంగా ఉంటుంది కరెక్ట్ ఈ టైంలో వెళ్తుంది ఈ టైంలో వస్తుంది అనేది అయితే గ్యారెంటీ లేదు సార్ థ్యాంక్ యూ విద్యుత్ కోతలకు కూడా సరైన పాలన అంటే సమయం కేటాయించడం లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు విద్యుత్ కోతలు విధించడం వల్ల అటు గ్రామీణ ప్రాంత వాసులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి వారు చెప్తారు మరికొందరు వారు చెప్పండి ఎండలు ఎలా ఉన్నాయి అదేవిధంగా విద్యుత్ కోతలు అంటే ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ కరెంట్ కట్ చేస్తున్నారు సార్ ఏ టైం అంటే ఆ టైం ఒక టైం అనేది లేదు విద్యుత్ ఫ్యాన్ వేసుకోవాలనే భయం వేస్తుంది 300 యూనిట్లు కలిస్తే ముందు 400 500 వస్తుంది ఇప్పుడు 900 వస్తుంది పరిస్థితి అమ్మ ఒడి అని పెట్టాడు నాన్న జోబికి చిల్లి ఇట్లా ఇస్తానాడు అట్లా తీసుకుంటాడు ఏదే కానీ పరిపాలన అనేది సరిలేదు సార్ ఎండల తీవ్రత కూడా తీవ్రమైనటువంటి వేదనకు గురి చేస్తుంది మరోవైపు ఎండ తీవ్రతను తట్టుకునేందుకు ఇంట్లో ఫ్యాన్ కానీ ఏసీ కానీ వేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ విద్యుత్ సరఫరా లేని పరిస్థితి ఒక రకంగా ఎప్పుడు ఏ సమయంలో విద్యుత్ ఉంటుందో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం అప్రటిక విద్యుత్ కోతల కారణంగా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం తడిగుడ్డ ఒంటిపైన వేసుకొని నిద్రపోవాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా వడగాల్పుల కారణంగా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం అదేవిధంగా ఎండ ఉపశమనం నుంచి శీతల పానీయాలు సేవించేందుకు కూడా ఆసక్తి చూపలేని పరిస్థితి ఎందుకంటే
కంటే ప్రధానంగా విషతులమైనటువంటి పండ్ల రసాలు తాగడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలని ఈ నేపథ్యంలో తాము నీటిని మజ్జిగను అదే విధంగా ఏదైతే నిమ్మకాయ రసం వంటి వాటిని సేవిస్తున్నాం ఏదైతే వేసవి కాలంలో ఇలాంటి పరిస్థితుల్లో చలివందరాలు గతంలో ఏర్పాటయ్యాయి ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదు ఆ నేపథ్యంలో కూడా ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి ఎక్కడైతే పట్టణ ప్రాంతాల్లో కూడా చలివందరాలను ఏర్పాటు చేయాలి అదే విధంగా ఏవైతే మజ్జిగ వంటి వాటిని కూడా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి నగరవాసులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ తులసిరామ్తో కిషోర్ ప్రైమ్ న్యూస్ కడప నుంచి